డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేగంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో 2 రోజుల క్రితం నెలకొన్న వరద ముంపు బాధితులకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సిహెచ్ వేణుగోపాలకృష్ణ సుమారు 800 మందికి 25 కేజీల బియ్యం, నూనె, పప్పులు, అనేక నిత్య వస్తువులు అందజేశారు. జిల్లా అధికారులు, మండలాధికారులు వరదకు సంబంధించిన ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వటం జరిగిందని, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు, వాలంటీర్లు పాల్గొన్నారు. గోదావరి ఉధృతికి వరద ముంపు ప్రాంతాలు రామచంద్రపురం నియోజకవర్గంలో కోటిపల్లి గ్రామంలో సుమారుగా 750 కుటుంబాలు గోదావరి తీరం వెంపటి ఉన్నటువంటి వారి కుటుంబాలకి ముంపుకు గురవ్వడం జరిగింది. వారిని అందరినీ ఆదుకోవడం కోసం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చి వరద ప్రాంతాలని గడచిన 2 రోజుల క్రితం సందర్శించడం, ఈరోజు వారందరికీ కూడా రేషన్ సప్లై 25 కేజీలు బియ్యాన్ని, సుమారుగా 800 కుటుంబాలు కందిపప్పు కేజీ ఉల్లిపాయలు, బంగాళదుంపలు కేజీ నూనె, ఇవన్నీ కూడా నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేసేటువంటి కార్యక్రమం. ఈ ప్రభుత్వానికి ప్రజావసరాల పట్ల, ప్రజాజీవనం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంది అనడానికి ఇది ఒక కారణం, ఇది ఒక ఉదాహరణ. కారణం ఏమిటంటే గడిచినటువంటి 4 రోజులుగా ఏర్పడినటువంటి ముంపులో జీవిస్తున్నటువంటి వారికి ఎక్కడ కూడా ఆకలి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో రేషన్ పంపిణీ అనేటువంటిది యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం, దానికి జిల్లా యంత్రాంగం ఇక్కడ ఉన్నటువంటి మండల ఆఫీసర్ ఎంఆర్ఓ గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ ఎప్పటికప్పుడు మేము ఇచ్చినటువంటి సూచనల్ని ప్రభుత్వానికి తెలియజేసి ప్రభుత్వం నుంచి ఈ ప్రజలకు అందాల్సినటువంటి ఈ నిత్యావసర సరుకుల్ని, బియ్యాన్ని, పప్పుని, కందిపప్పుని, నూనె, బంగాళదుంపలు, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వారికి పంపిణీ చేసేటువంటి కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీకు ఆపద వచ్చినప్పుడు ప్రభుత్వం మీకు చేరువుగా ఉండటానికి వాలంటీర్స్ నుంచి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ ఈ ఏటుగట్టు పటిష్ఠత కూడా జిల్లా కలెక్టర్ గారు సుమారుగా మన ప్రాంతంలో ఉన్నటువంటి ఏటుగట్టుకి ప్రతి 1 కిలోమీటర్కి ఒక వాలంటీర్ నియమించడం ద్వారా ఏటుగట్టుకి ఎక్కడైనా ఇబ్బంది ఏర్పడుతుందనేటువంటి విషయాన్ని విశ్వసేకరణ ఎప్పటికప్పుడు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారి సూచనలు మేము అందరూ అమలు చేయడానికి ఉన్నామని సందర్భంగా మనవి చేస్తూ ఇక్కడున్నటువంటి ముంపుకు గురైన కుటుంబీకులందరికీ కూడా ఈ ప్రభుత్వం అండగా ఉందనేటువంటి మాట మరొకసారి తెలియజేస్తాం.